ఖమ్మం జిల్లా వేమసూరి మండలం వెంకటరామపురం గ్రామంలోని సీఐటీయూ డివిజన్ కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని బీఎల్ఎఫ్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి మాచర్ల భారతీయపు తరపున ప్రచారం కొనసాగించారు. ఈ ప్రచారంలోని మాచర్ల భారతి గుర్తి అయిన సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారంలో కోరారు. ఎర్రజెండా తెలుసా? సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ ఉందో తెలుసా? వీరభద్రం గారు కోట్లు వేసిన ఆ రోజుల్లో కూలి పోరాటంలో ఉన్నారా? మరి ఇప్పుడు మన కూలి సంఘం తరపు నిలబడింది ఆ మహిళ నిలబడింది మాచర్ల భారతి గారు. ఈ సత్తుపల్లి నియోజకవర్గం పుట్టిన తర్వాత ఏసీ గెలిపిస్తారా లేకపోతే అందరూ చెప్తారు? ఇంకా చెప్పి చెప్పి అందరూ అనుకోని ఇట్లా ఏమన్నారు అడిగితే వస్తాయి ఇప్పుడు రావు నానా కోట అగాని అంటున్నా. ఏ ఊరు మీది? ఈ ఊరే. ఈ ఊరు పేరేంటి? వెంకటాపురం. ఏమన్నా పేదోళ్ళు మమ్మల్ని పిలిచుకెళ్ళారు అచారపేట. పేదోళ్ళు అందరిని పిలిచుకెళ్ళి పేదల పార్టీకి పోయినా మేము అచారపేట పోయిన ఊరూరు ఈసారి మన పార్టీకి అండి. ఈడేం చేశారు? ఇల్లు వచ్చింది పైరులో తీసుకొచ్చినారు. ఇక కూసేపు పిల్లలకు ఓటమే అంటే పిల్లలు తల్లు అంటున్నారు. చుట్టాలు మా ఆడబిడ్డల పిల్లలు చెప్పుకున్నారు, పాలు తెచ్చుకున్నారు, పిల్లకాడికి పోయారు. పోయాక నీకు ఇల్లు లేదు? ఇల్లు లేదు. ఇల్లు అడుగు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందని చెప్పినారు. వచ్చిందండి, కలుపునే అన్ని రెడీ చేసుకుని వెళ్ళిపోయారు. పిల్లకాడికి వెళ్ళారు. గవర్నమెంట్ ఏమన్నా కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేద్దాం అనుకున్నారు? ఏమనుకున్నారు ఈసారి? మరి ప్రభుత్వం ఈసారి నమ్ముకునే పని లేదు, నమ్మే పని లేదు. సంతోషం.